సో హలో ఆల్, చాలా మంది అక్క మాకు ఫస్ట్ బేబీ అనేది పుట్టింది. సో ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి కొంచెం గ్యాప్ అనేది కావాలి అనుకుంటున్నాము. ఒక 3 to 5 ఇయర్స్ గ్యాప్ అనేది కావాలి. ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసుకోవాలి? సో టాబ్లెట్స్ వాడినా లూప్ వేయించుకోవాలన్నా మాకు కొంచెం భయంగా ఉంది. టాబ్లెట్స్ అయితే నేను ఒక్కొక్క రోజు వేసుకుంటా, ఒక్కొక్క రోజు మర్చిపోతాను. సో అది అలాగే లూప్ అంటే మనకు లోపల పెడతారు కదా, నొప్పిగా ఉంటదేమో, డిస్కంఫర్ట్ గా ఉంటదేమో. సో థ్రెడ్స్ అవి బయటకు వచ్చి ఉంటాయి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటది, తీసేటప్పుడు లాగుతారు కదా, పెయిన్ వస్తుంది అని అడుగుతున్నారు. అయితే వీటితో పాటు ఇంజెక్షన్, సో ఇంజెక్షన్ అనేది కూడా ఇప్పుడు చాలా మంది వాడుతున్నారండి. అయితే ఈ ఇంజెక్షన్ అనేది మనకు 3 మంత్స్ కి డాక్టర్స్ అనేది మనకు ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటది, అదే 12 వీక్స్. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాలి, టాబ్లెట్స్ ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ ఈ ఇంజెక్షన్ కూడా కరెక్ట్ డేట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 1-2 రోజులు అటు ఇటు అయినా, బట్ హస్బెండ్ అండ్ వైఫ్ అనేది కలవకుండా ఉంటే మనకు తెలియదు కదా, ఆ టైంలో ఒకవేళ ఎక్కువ రిలీజ్ అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు అలాగే ఈ ఇంజెక్షన్ తీసుకోవడం అనేది సేఫా కాదా? అయితే సేఫ్ అనండి, ఏమి ఇబ్బంది ఉండదు. ఎన్ని సంవత్సరాల వరకు తీసుకోవచ్చు? మనము ఏ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అయినా సరే పిల్లలు పుట్టకుండా ఉండడానికి మాక్సిమం 1 ఇయర్ 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ అంతేనండి. అంతకు మించి సంవత్సరాలు ఇలా మనం ప్రొలాంగ్ చేయడం అనేది డాక్టర్స్ చేయరు. ఎందుకు అంటే ఇవి ఎక్కువ రోజులు వాడడం వల్ల ఎస్పెషలీ మన యొక్క లేడీస్ బోన్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుందండి. సో దానివల్ల నడుము నొప్పి రావడం, మక్కిలు నొప్పి రావడం, బోన్స్ కొంచెం అరుదలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందువల్ల మనకు మాక్సిమం 1-2 ఇయర్స్ మాత్రమే డాక్టర్స్ మనం యూజ్ చేయమని చెప్తారు, అంతకుమించి ఇవ్వరు. లేదు మీకు ఇది వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఇదే సైడ్ ఎఫెక్ట్, కొంచెం పెయిన్స్ ఉంటాయి. ఎక్కువ పెయిన్స్ ఉన్నప్పుడు కాల్షియం టాబ్లెట్ తీసుకోవాలి. అలాగే దానితో పాటు అప్పుడప్పుడు కొంతమందికి లిటిల్ బిట్ కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మీరు బ్లీడింగ్ అయ్యింది సో ఏమైనా ఇబ్బంది అయిపోయిందేమో నా బాడీలో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ బ్లీడింగ్ కొంచెం కనిపించడం అనేది నార్మలే, అది టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది, అలాగే లూప్ వేయించుకున్న వాళ్ళకి కనిపించే ఛాన్స్ ఉంటుంది, ఇంజెక్షన్స్ వేయించుకునే వాళ్ళకి కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని గురించి భయపడద్దు. ఇక అలాగే దానితో పాటు ఇవి తీసుకోవడం వల్ల తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారంట కదా అని చాలా మంది అంటుంటారు, అలా ఏమి ఉండదండి. అయితే ఈ వన్స్ ఈ టాబ్లెట్స్ అనేవి స్టాప్ చేసిన తర్వాత మనం ఒక 3 to 6 మంత్స్ కొంచెం మనము సెట్ అవ్వాలి కదా బాడీ, ఒక 3 మంత్స్ 6 మంత్స్ టైం తీసుకుంటది. సో మరి అంతకుమించి లేట్ కాదు. కొంతమందికి ఆపేసిన 1 మంత్కే కన్స్యూమ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటది, అది బాడీని బట్టి ఉంటది. సో ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల పిల్లలు పుట్టరు, ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ, బాడీకి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ ఏం కాదు. సో మీరు హ్యాపీగా ఈ మెథడ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పే మెథడ్ వచ్చేసి కొంచెం లూప్ వేయించుకోవడానికి భయపడే వాళ్ళు, సో అది తీసినప్పుడు పెట్టినప్పుడు నొప్పి ఉంటుంది, కొంచెం థ్రెడ్స్ బయటకు కనిపిస్తే ఇబ్బందిగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు, అలాగే టాబ్లెట్స్ అంటే మేము మర్చిపోతాం అనుకునే వాళ్ళు, ఈ ఇంజెక్షన్కి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అని అడిగితే, వన్స్ ఇంజెక్షన్ చేయించుకున్నామంటే 3 మంత్స్ వరకు కూడా మనకు వ్యాక్సినేషన్ ఎలా అయితే మనం చేయించుకుంటామో సేమ్ అలానే ఉంటుంది. సో అంతకుమించి ఏమీ ఉండదండి, జస్ట్ ఒక హార్మోన్ ఇంజెక్షన్ అంతవరకే. సో మీరు హ్యాపీగా ఈ మెథడ్కి అయితే వెళ్ళచ్చు. సో మాకు తెలిసిన వాళ్ళు బంధువులు వాళ్ళు కూడా కొంతమంది ఇంజెక్షన్ చేయించుకొని ఉన్నారు, లూప్ వేయించుకుంటే ఆ లూప్ యూరిన్ నుంచి బయటకు వచ్చేసేయడం ఇలాంటివి ఫేస్ చేస్తున్నారనమాట. సో ఇంజెక్షన్ వేయించుకున్నా కూడా అక్క పిల్లలు పుట్టేస్తారేమో అన్న డౌట్ కూడా వీళ్ళు కొంతమందికి వస్తుంది. చెప్పలేమండి, ఆ హార్మోన్ ఎఫెక్ట్ అనేది ఒకవేళ బాడీకి సరిపోకపోతే డోసు కొంతమందిలో పుట్టే ఛాన్స్ ఉంది. అది ఎక్కడో 99.1% కూడా ఉండదు, చాలా తక్కువ. సో మీరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు, హ్యాపీగా మెథడ్ యూజ్ చేసుకోండి. ఏ మెథడ్ వద్దనుకుంటే డాక్టర్స్ మనకు డేట్స్ ఇస్తారు, ఓవ్యులేషన్ డేట్ ఎప్పుడు అనేసి, ఆ డేట్ ని మీరు ఉపయోగించుకొని గ్యాప్ అనేది మీరు తీసుకోవచ్చు. సో అంతేకాని మెడికల్ షాప్ లో దొరికే ఈ పిల్స్ తీసుకొచ్చి, అబార్షన్ పిల్స్ తీసుకొచ్చుకొని వేసేసుకోవడం, అబార్షన్ చేసుకోవడం, లేకపోతే ఈ ఐపిల్ టాబ్లెట్స్ తీసుకొని వేసేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ప్రాబ్లమ్స్ మీకేనండి. ఒక్కసారి మీరు వాటికంటే ఈ మెథడ్ అంటే సేఫ్ అయితే ఆల్రెడీ ఒక కిట్ ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ మనకి ఇస్తారు. అసలు పిల్లలే లేనప్పుడు కొన్ని సంవత్సరాలు ఒక పిల్లలు దీన్ని వాడుకుంటామంటే మాత్రం డాక్టర్స్ ఇవ్వరండి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళకి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కి సపోర్ట్ అనేది ఇవ్వండి. హాయ్.